పేదల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. ఎస్సీ ఎస్టీల సంక్షేమం కోసం సప్లాన్ తీసుకొచ్చామన్నారు. విజయవాడలో జరిగిన గుర్రం జాషువా 120వ జయంతి వేడుకల్లో చంద్రబాబు పాల్గొన్నారు. వెనుకబడ్డ వర్గాల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామన్నారు. ఈరోజు రెసిడెన్షియల్ స్కూల్స్ రిజల్ట్ చూస్తా ఉంటే 90-95% రిజల్ట్స్ వస్తున్నాయి. మామూలు స్కూల్స్ కంటే 20% ఎక్కువగా వస్తున్నాయంటే వారిని బాగా చదివించగలిగి వారి కనీస సౌకర్యాలు కల్పించగలిగితే కార్పొరేట్ స్కూల్ చదివే ధనిక పిల్లల కంటే బ్రహ్మాండంగా చదువుకునే శక్తి సామర్థ్యం తెలివితేటలు ఈ పేద పిల్లలకు ఉన్నాయి. అది యథార్థం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకనే ప్రభుత్వం అన్ని విధాలు ఆలోచిస్తున్నాం. ఒక జనరేషన్ మీరు ఒకసారి చూస్తే ఇప్పుండే పేదవాళ్లకు సమక్షేమ కార్యక్రమాలు ఇవ్వాలి. సమక్షేమ కార్యక్రమాల ద్వారా వారిని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది, వారి జీవన ప్రమాణాలు పెంచాల్సిన అవసరం ఉంది. అందుకే ఈ ప్రభుత్వం మీరు ఒకసారి చూసినప్పుడు ఇంత మునుపు 4 కేజీలు బియ్యం ఇచ్చి ఆ 4 కేజీలు కూడా 20 కేజీలకే నిబంధన పెట్టేవారు. ఈరోజు ఈ ప్రభుత్వం ఆలోచించింది 4 కేజీలు కాదు, ప్రతి ఒక్కరికి 5 కేజీలు ఇవ్వాలి. కుటుంబంలో ఎంతమంది ఉంటే అన్ని 5 కేజీలు చొప్పున బియ్యం ఇవ్వడం కోసం ఈరోజు ఈ ప్రభుత్వం ముందుకొచ్చింది. అదే కాదు, ఈరోజు ఈ ప్రభుత్వాన్ని మీరు చూస్తే బడుగు బలహీన వర్గాలకి, పేదవాళ్లకి, వృద్ధులు కష్టాల్లో ఉన్నారని 1000 రూపాయల పింఛను కానీ, వితంతువులకు పింఛన్లు 1000 రూపాయలు ఇవ్వడం కానీ, వికలాంగులకి 1500 రూపాయల పింఛను ఇస్తున్నాం.